ద్వారా అది కూడా పంపిస్తారని. ఇది ఇది ఒక మంచి అవకాశం. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వినూత్నమైన ఆలోచన తోటి ముందుకు వెళ్తున్నది ఏపీ ప్రభుత్వం. మీరేం చెప్పుతున్నారు అంటే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని వండర్స్ అన్ని ఏపీలో, ఐ మీన్ ఏపీలోనే జరుగుతున్నాయి అంటే అది వైసీపీ అండి. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ లేదు ఈ రోజు దాకా. మా గవర్నమెంట్ ఉందంటే ఏ గవర్నమెంట్ అయినా సరే లా అండ్ ఆర్డర్ మీద పనిచేయాలి. లేకపోతే మా అందరం మేము అందరం కంప్లైంట్ చేస్తున్నాం రోడ్స్ బాగాలేదు ఏపీలో, దాని గురించి పనిచేయదు. లేకపోతే నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, దాని గురించి పనిచేయదు. లేకపోతే గ్యాస్ సిలిండర్ మాకు అందుబాటులో లేదు, దాని గురించి పనిచేయదు. లేకపోతే ఇంకేంటో సిమెంట్ శాండ్ లేకపోతే కరెంట్ ఇవన్నీ మా అందుబాటులో లేవు, మాకు దొరకట్లేదు అని చెప్పి పేదోళ్ళు ఏడుస్తున్నా సరే పనిచేయదు. ఏం చేసిద్ది అయ్యా అంటే మటన్ కొట్టు పెట్టి మటన్ అమ్మిద్ది, లేకపోతే చేపలు అమ్ముకుంటుంది, లేదంటే ఆల్కహాల్ అమ్ముకుంటుంది. లెక్క డొక్క లేకుండా అక్కడ మాత్రం ఎక్కడ డిజిటల్ మనీ అనేది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు ఆల్కహాల్ అమ్ముకుంటారు. దానికి మాత్రం ఎవరు వచ్చి అడగడానికి, క్వశ్చన్ చేయడానికి అసలు అవకాశం లేకుండా చేశారు. ఈ రోజు ఎంత రూపాయి సంపాదిస్తున్నారు, ఎంత వెనకేసుకుంటున్నారు, ఎంత ముందేసుకుంటున్నారు అని చెప్పి తెలియదు. కానీ ఎవరో చేస్తున్న బిజినెస్. ఇప్పుడు సినిమా రంగం అనేది ఎంటర్టైన్మెంట్, ఎవడు అడిగాడంటే అది ఏమైనా నిత్యావసర సరుకు ఏంటి మాకు, దీనివల్ల స్టేట్ కి కానీ పబ్లిక్ కానీ ఏంటి లాభం మీరు చెప్పండి. ఇప్పుడు స్టేట్ కో పబ్లిక్ కో వాళ్ళు తినే ఫుడ్డో లేకపోతే వాళ్ళు నిత్యావసర సరుకులో లేకపోతే వాళ్ళు రోజు ప్రయాణం చేసే బస్ స్టాండో వాళ్ళు ఉంటున్న ఇల్లు రెంటో ట్యాక్సో ఏదైనా తగ్గిస్తే వాళ్ళు ఎప్పటి నుంచి అండి జనాలు మాకు చెత్త ట్యాక్స్ తీసేయండి, మేము భరించలేకపోతున్నాం, మేము కట్టలేకపోతున్నాం అంటే ఈ రోజు దాకా దాని గురించి ఒక్కడ కూడా మాట్లాడింది లేదు గవర్నమెంట్. ఇప్పుడు సడన్ గా నీకు ఫ్రీగా సినిమా చూపిస్తాం, నీకు 100 రూపాయలకి సినిమా చూపిస్తాం, ఎందుకు? అసలు ఏపీ గవర్నమెంట్ ఎందుకు ఉందండి? లిక్కర్ అమ్ముకోవడానికి, గంజాయి అమ్ముకోవడానికి, సినిమా టికెట్లు అమ్ముకోవడానికి, బ్లాక్ లో ఎవడో బ్లాక్ లో అమ్మాల్సిన టికెట్ ఈ రోజు నువ్వు తీసుకొచ్చి నువ్వు దర్జాగా వైట్ చేసి అమ్ముకుంటావా? అంటే ఎవరో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎవరో కష్టాన్ని ఎవరో ఇబ్బందిని నేను క్యాష్ చేసుకోవాలి, రేపు ఎలక్షన్ కి నా ఓటుగా మారాలి, కానీ నా జేబులోంచి మాత్రం రూపాయి తీను. ఇప్పుడు ఆయన భారతీ సిమెంట్స్ ఉంది, ఈ రోజు ఇస్తాడా? ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఆ భారతీ సిమెంట్స్ నుంచి అంటే సిమెంట్ బస్తాలు ఫ్రీగా ఇస్తాడా? 4 బస్తాలు ఏదో సంవత్సరం కొని ఒక్క మాట అడుగుతున్నాను నేను, ఇప్పుడు భారతీ సిమెంట్స్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా, లేకపోతే ఏపీ 500 ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఎందుకు డబ్బులు తీసుకుంటున్నాడు? హలో పరమ గారు, ప్లీజ్ గాయత్రి గారు ప్లీజ్ మాట్లాడండి. అదే అదే నేను అడుగుతుంది ఏంటంటే ఆయన చేసే వ్యాపారం, ఆయన అంటే ఆయన పరిధిలో ఉన్నది ఏదన్నా ఆయన ఫ్రీగా ఆయన జేబులో నుంచి ఏ రోజైనా ఒక రూపాయి తీసాడా? ఆయనకి ఏం రైట్ ఉంది పక్కన వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొని నేను పంచి పెడతాను, నేను క్రెడిట్ తొబ్బేస్తాను, సారీ నేను క్రెడిట్ కొట్టేస్తాను అంటానికి ఏం పని ఉంది చెప్పండి? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి, ఏం చేయాలి? ఈ రోజు దాకా గవర్నమెంట్ నిజంగానే పబ్లిక్ కి ఏదైతే అత్యవసరమో దానికోసం ఏ రోజైనా కృషి చేసిందండి? ఏ రోజైనా సరే మాట్లాడిందా బయటకు వచ్చి? లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఇంత క్రైసిస్ వచ్చింది, ఇంతకు ముందు తుఫాన్లు వచ్చింది, నేను ఏమైనా చేస్తాను, వీటికి నేను ఏమైనా ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఏ రోజైనా మాట్లాడారా? ఈ రోజు నేను సినిమా టికెట్లు అమ్ముతాను, ఎవరు అడిగారండి సినిమా టికెట్లు? సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్, థియేటర్కి వెళ్ళి చూస్తారా లేకపోతే ఇంట్లో కూర్చొని ఓటీటీలో 50 రోజులకి చూస్తారా అనేది అది ఆల్ చాయిస్. ఇప్పుడు ఎప్పటి నుంచో మనకి ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇప్పుడు వాళ్ళని మొత్తానికి తొక్కేయకూడదనే కదా వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఓటీటీకి ఒక ఒప్పందం తీసుకున్నారు, ఒక 30 డేస్ అయితే 50 డేస్ డిపెండింగ్ అపాన్ ద బడ్జెట్ ఒక ఒప్పందం చేసుకుని ప్రతి సినిమా ఇన్ని రోజుల తర్వాతే, ఇన్ని రిలీజ్ అయిన ఇన్ని రోజుల తర్వాతే ఓటీటీకి రావాలని రీసెంట్ గా ఒక ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? ఎందుకంటే ఒక మూవీకి అసోసియేట్ అయ్యి ఎంతో మంది బతుకుతున్నారు, ఎంతో మందికి పొట్ట కూటది, వాళ్ళని తొక్కేయకూడదని చెప్పే కదా. ఇప్పుడు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి అంటే తోటి ఓటీటీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి అంత అవసరం ఏంటి గవర్నమెంట్ కి అన్నా నేను. గవర్నమెంట్ కి అంత సాడిస్ట్ కాకపోతే, సైకో కాకపోతే గవర్నమెంట్ కి నీడ్ ఏంటి నా ఉద్దేశం. దెర్ ఇస్ మెనీ అదర్ థింగ్స్ గవర్నమెంట్ వర్క్ చేయాలనుకుంటే, ఎంప్లాయ్మెంట్ మీద వర్క్ చేయొచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు, జనాలకి తాగునీరు మీద వర్క్ చేయొచ్చు, జనాలకి పాలు అందిస్తాం ఫ్రీగా, పాలు పంచిపెట్టు పని పేదోళ్ళకి మీద వర్క్ చేయొచ్చు, ఇంకా స్కూలింగ్ మీద, హాస్పిటల్స్ మీద, ఆరోగ్యశ్రీ మీద, ఎక్కడెక్కడ ఎరియర్స్ ఉన్నాయో, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో అన్ని వర్క్ చేయ